డబ్బుతో బలిసి కొట్టుకుంటున్న కొంతమంది ఎంత వికృతమైన ఆలోచనలు చేస్తారో, వారి డార్క్ ఫాంటసీలను ఏ విధంగా నెరవేర్చుకుంటారో అనే దానికి ఉదాహరణే రేవ్ పార్టీలు. ఎప్పుడో 1960s లండన్లో మొదలైన రేవ్ పార్టీలు ఇండియాకు ప్రవేశించి ఇక్కడి ప్రజలను పాడు చేయడం దారుణం, దుర్మార్గం, అసహ్యకరం. బెంగళూరు రేవ్ పార్టీలో కొంతమంది ప్రముఖులు దొరికిపోయిన తర్వాత అసలు రేవ్ పార్టీలంటే ఏమిటి అనే దాని గురించి సోషల్ మీడియాలో పోసగుచ్చినట్లు వివరాలు వెల్లడి అవుతూ ఉండడంతో కళ్ళు బైర్లు కమ్మే చేదు నిజాలు తెలుస్తున్నాయి. రేవ్ పార్టీలకు అటెండ్ అయ్యేవారు లక్షలాది రూపాయల ఎంట్రీ ఫీజు చెల్లించాలట. సాధారణ ఆల్కహాల్ నుండి నిషేధిత డ్రగ్స్ వరకు అన్నింటినీ తీసుకోవాలట. ఇవన్నీ ఒక ఎత్తైతే విచ్చలవిడి శృంగారానికి తప్పనిసరిగా ఓకే చెప్పేవారికే ఈ రేవ్ పార్టీలకు అనుమతి ఉంటుందట. ఈ రేవ్ పార్టీలలో ఒక గ్రూప్ లీడర్ ఉండి కొన్ని ఫాంటసీలు చెబుతాడట. ఆ ఫాంటసీల ప్రకారం ఎవరికి ఇష్టం వచ్చిన రీతిలో వారు నడుచుకోవచ్చట. ఆ ఫాంటసీలు ఏమిటో మరింత వివరంగా చెప్పే ప్రయత్నం ఇక్కడ చెయ్యడం లేదు. కాగా ఇక్కడ మన టాపిక్ మనకు తెలిసిన సెలబ్రిటీస్ కొంతమంది బెంగళూరు రేవ్ పార్టీలో దొరికిపోయినట్లు వార్తలు వచ్చాయి. అంతేకాదు వారిలో కొంతమంది డ్రగ్స్ తీసుకున్నట్లు కూడా డాక్టర్స్ కన్ఫర్మ్ చేశారు. ఇక్కడ మిలియన్ డాలర్స్ క్వశ్చన్, దొరికిపోయిన సెలబ్రిటీలు పైన మనం చెప్పుకున్న పాడు పనులు చేశారా లేదా అని. డ్రగ్స్ తీసుకోవడం వరకు వెళ్ళారంటే దేనికైనా తెగించినట్లే కదా. ఈ లెక్కన వారు సమాజానికి ఏ సందేశం ఇస్తున్నట్లు, కేంద్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ రేవ్ పార్టీలను బ్యాన్ చేయాల్సిందే. అలా కాని పక్షంలో కొన్ని వేల సంవత్సరాల చరిత్ర కలిగిన భారతీయ సంస్కృతి సంప్రదాయాలు భ్రష్టు పట్టిపోయే ప్రమాదం పొంచి ఉంది. అంతేకాదు యువత తమ లక్ష్యాలను మరిచి నిర్వీర్యం అయిపోయే ముప్పు కూడా ఉంది. అందుకే రేవ్ పార్టీలను భారతీయ సమాజం నుండి బహిష్కరించాలని పిలుపునిద్దాం.